ఫస్ట్ నేను మొదటిసారి రత్నాలశ్వరి మీద అడుగు పెట్టడం అది నిజంగా చాలా అద్భుతమైన. ఇంకొకటి ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ నేను రాలేనేమో అనుకున్నాను, వీలు పడకపోవచ్చేమో, బహుశా ఫోన్ నేను మిస్ అయిపోయిందేమో అనుకున్నాను. బట్ ఈరోజు రాలేకపోతే నేను మిస్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ కానీ ఇంత అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ గ్రేట్. ఇక్కడ చూస్తే అందరూ ఒకేలా ఉన్నారు, అందరూ బాగా చేశారమ్మా, బట్ లేట్ చేసిన ఇద్దరు గ్రేట్. చాలా బాగా ఇవాటి రోజున అండి. యాక్చువల్ గా ప్రతి పేరెంట్స్ కూడా చదువు 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 ఐడియలో జాబ్స్ ఇవి లేకపోతే ఇంకెవరికి ఏమీ కనబడట్లేదు పిల్లల విషయంలో. ఎంత గొప్ప ఆచరణ చూసారు, ఎంత గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారో చూసారు మీరు, నేను నిజంగా ఎంత భవిష్యత్తు ఇప్పుడే ఇంత అద్భుతంగా చేస్తున్నారండి, ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారు ఈ రత్నాల సేవకి, ఇంకెంత మంచి పేరు తీసుకొస్తారు. దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా ఒక చదువే కాదండి, పిల్లల భవిష్యత్తులో పిల్లల విషయాల్లో ఇంకా చాలా ఉన్నాయి, దయచేసి వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా గమనించండి, ఇంత మంచి మంచి అవకాశాలు వాళ్ళకి ఇవ్వండి. ఇంకొకటి ఇంతకుముందు పెర్ఫార్మెన్స్ నిజంగా మా ప్రేమకు సుబ్రహ్మణ్యం సాంగ్ బాగుంటుంది, దాని రీమిక్స్ కూడా ఇంకా అద్భుతంగా చేశాను అతను. బట్ అది చూసిన సేపు మధ్యలో చాలా చాలా మంది క్లాప్స్ కొట్టారు, ఇంకా ఎమోషనల్ రీజన్స్ చేశారు, అన్ని బాగున్నాయి. అంటే ఎంతైనా అది సినిమా డ్యాన్స్, ఆ డ్యాన్స్ చూసిన సేపు నయనానందం. బట్ ఇలాంటి డ్యాన్స్ ని మనకు సంబంధించినటువంటి భరతనాట్యాన్ని వీటిని చూస్తే హృదయానందం, మనసు కలుగుతుంది ఆనందం. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ మరిపించి కైలాసము శివుడి దగ్గర తీసుకెళ్లాలేమో అనిపించింది. నేను అనుకోవడం మీకు కూడా మేము ఎవరికి కనపడదు, మీరు నిజంగా కైలాసం ఆడుతున్నారేమో అనుకుంటున్నారు. అవునా, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి అవకాశాన్ని, ఇంత మంచి డ్యాన్స్ ని నాకు చూసి అదృష్టం కలిగించిన మీకు, మీకు మరియు మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఈ విషయం దీని డ్యాన్స్ మాస్టర్ మీ మాస్టర్ గారు